अंदर की नमस्कार अंडी, नेनु मी राधाकृष्णानी। मुंदुगा ना चैनल की स्वागतम आर्के फुड एंड टेक। चीराल्लो एंत मंदिनि विचारिंचिना वाळ्ळ सुस्वरमैन स्वरंलो नुंचि वच्चिन ओकटे ओक माट श्री आर्य वैश्र वीरांजनेय मेस्स अनि अंदरि नोट ओकटे माट चेप्पारन्नमाट। आर्य वैश्र वीरांजनेय मेस्स एंतो पेरु तेच्चुकुंदि। प्लस एंटंटे आर्य वैश्युलकि ओक సెపరేట్ ఒక ప్రత్యేకమైన చేతి వాటం రుచిగా చేయటం అనేది ఒక మంచి గుర్తింపు అయితే ఉంది। ఆ గుర్తింపుని పదింతలు మెరుగుపరిచి మన ముందుకి ఈ విధంగా నేను మీ ముందుకు తేవటం అనేది ఇంకా నా చాలా మనసు హృదయక సంతోషంగా ఉందని తెలుపుకుంటూ, కరెక్ట్ చిరునామా వచ్చేసరికి మహాత్మా గాంధీ సెంటర్లో వీరాంజనేయ మెస్ అంటే ఎవరేం చెప్తారు? మనం కూర్చోగానే ఎన్నొచ్చినా ఒకదానికోసం మాత్రం ఎదురు చూస్తూ ఉంటాం, అదేంటంటే అప్పడం। అది వస్తే మన ఆనందమే వేరనమాట। నిజంగా చెప్పాలంటే ఎదురు చూపులన్నీ అప్పడం మీద ఉంటాయి చాలామందికి। ఫుడ్ కోసమే కదా మనం అంతా కష్టపడేది, కళ్ళు దాంట్లో తప్పు చేసినా తప్పు లేదు। తర్వాత పులిహార వదలొద్దండి, నిజంగా అసలు ఏ కర్రీ వదలొద్దు। పులిహారని అయితే సెపరేట్గా అసలు నిజంగా గుళ్ళో పెట్టిన ప్రసాదంలాగైతే ఉందన్నమాట, దాంట్లో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు। అసలు విరమణ సమయం అయితే అసలు మనకు అంతు చిక్కట్లేదు, అంత రద్దీగా విజృంభించింది। హాయ్ అండి, నేను మీ రాధాకృష్ణాన్ని, వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండి। మనకు చేరాలా మీకు చేద్దామని ఎవరిని అడిగినా మనకి ఎవరు ఒకే పేరు చెప్పారు, ఆంజనేయ మెస్ అని। చాలా మంచి పేరు తెచ్చుకున్నారు, ఇక్కడైతే అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, అంత బిజీగా ఉంది। మీ ఒంగోలుకి మీకున్న బాగా అనుబంధం సార్? నాకు అన్నం పెట్టింది నాకు అంతా ఒంగోలే, నా కూడి పెట్టింది మొత్తం ఒంగోలే। ఒంగోలు వాళ్ళే నేను చిన్నప్పటి నుండి సప్లై చేసుకుంటూ భోజనాలు వడ్డం చేసుకుంటూ వచ్చే నిదానికి ఎదుగుతూ మా మామయ్య గారితో నేను వచ్చాను అనమాట। మా మామయ్య గారు కాలం చెందాడు, 8 సంవత్సరాల కింద కాలం చెందాడు। ఆ రోజు నుండి ఈ రోజు వరకు అక్కాయి నేను ఇద్దరం కలిసి యాత్ర రన్నింగ్ చేసుకుంటా ఉన్నాం। మంచి పేరు అనేది రావాలి, ఆహారం విషయంలో జాగ్రత్తగా చూసుకొని తల్లిస్థానం తర్వాత తల్లిస్థానం లాంటిది భోజనం పెట్టడం అనేది చాలా జాగ్రత్త చేసుకుంటాను। ఇక్కడ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందన్నా? మీ 12 నుంచి ఎన్నింటి దాకా? 3:30 కల్లా అయిపోతుంది। సాయంత్రం ఉంటుందా అన్న? మళ్ళీ సాయంత్రం కొద్దిగా అంటే ఒక 20 మంది తక్కువ మంది। మధ్యాహ్నం అయితే ఎంతమంది వరకు ఇక్కడ జనాలు ఫుడ్డింగ్ ఉంటుందా? కర్రీస్ కూడా అమ్ముతారా? విడిగా కర్రీస్ 25 రూపాయలు మీన్స్ వచ్చి ఎంత? 90 రూపాయలు రీజనబుల్ ప్రైజ్ అన్న, 90 రూపాయలు అంటే చాలా తక్కువ ఇచ్చిన అన్న। ఇక్కడికి రావాలంటే అడ్రస్ కొద్దిగా చెప్తారా? రైల్వే స్టేషన్ దగ్గర ఉండి గాంధీ మార్కెట్, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్, క్లాత్ మార్కెట్ మార్కెట్ దగ్గర ఉండి వీరాంజనేయ మెస్ అంటే ఎవరేం చెప్తారు? మెయిన్ రోడ్ అంతకుముందు చేసేవాళ్ళం, ఇప్పుడు అంతగా చేయట్లేదు। కానీ అన్న చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి వచ్చాడు, చాలా కృషి చేయమని విన్నానన్న। చాలా చిన్న స్థాయి నుంచి వచ్చారండి, క్యాటరింగ్లో సప్లై చేస్తా అలా అలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చారు అన్న। ఇక్కడ 2 సంవత్సరాలు అన్న ఇక్కడ దిగి? 15 సంవత్సరాలు మీ మామయ్య గారు శివ గారితో స్టార్ట్ అయింది, మీరు కూడా మంచి పేరుతో కంటిన్యూ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉందన్న। మొత్తం చీరాల్లో మీల్స్ అంటే మిమ్మల్ని బాగా కలవరిస్తున్నారు, అదే హ్యాపీగా ఉంది। అదేనండి, మా నాన్నగారు పెళ్ళికి కూడా క్యాటరింగ్ వ్యవహారం చూసింది అన్నగారు, ఇక్కడికి వచ్చినాక చెప్పాడు అనమాట, ఇట్లా ఎవరో బయట పలానాడు అంటే ఇట్లా ఒంగోలు ఈ నాన్నగారికి కూడా మ్యారేజ్ సంబంధించిన క్యాటరింగ్లో నేనే వచ్చేసాను, చాలా సంతోషంగా ఉంది, మంచి వ్యక్తిని కలిసాను। ఇక్కడైతే ఫుల్ రిష్గా ఉంటుంది, మీల్స్ కూడా చాలా బాగుంటుందని కస్టమర్లు కానీ అందరు చెప్పారు। సార్, నా పేరు అస్మత్, నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను, 12 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను నేను చీరాల।
చీరాల నేను వస్తే కనుక మధ్యాహ్నం భోజనంలో నేను ఇక్కడ ఉంటా, ఈ హోటల్లో ఉంటా, ఆంజనేయ మెస్ లో ఉంటా. నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇది, రావాల్సిందే చీరాల. శివయ్య గారితో మనకి మంచి అసోసియేషన్ అండి, రాగానే ఆయన రిసీవింగ్ కానివ్వండి హోటల్లో, ప్రతి ఒక్క కస్టమర్ని కూడా ఆయన అంత విఐపీ ట్రీట్మెంట్గానే భావిస్తాడు. అందరినీ ఆయన మర్యాద పూర్వకంగా గౌరవిస్తాడు. అందరికీ ఏది కావాలన్నా కూడా టేబుల్ దగ్గర నుంచి ఆయన లేచి మరీ వడ్డిస్తారండి. స్టాఫ్ కూడా మంచి స్టాఫ్, భోజనం అయితే కనుక సూపర్, కర్రీస్ అన్నీ బాగుంటాయి. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు మజ్జిగ పులుసు, దాంట్లో ఇక్కడ ఉన్నట్టు మజ్జిగ పులుసు మీకు ఎక్కడ ఉండదు. అది దాంట్లో అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి. అది మేము కూడా చీరాలు వస్తే ఇక్కడ భోజనంతో ఫిక్స్ అయ్యి వస్తాం. ఇక్కడ భోజనం చేయాలి చాలామంది అండి. ఇక్కడ టెక్స్టైల్ బిజినెస్ బాగా జరుగుతుంది, అందరికీ తెలుసు. కేర్ ఆఫ్ అడ్రస్ చాలామంది కూడా నార్త్ ఇండియా నుంచి రాజస్థాన్, సూరత్, గుజరాత్ కానివ్వండి, అట్లా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో, ఢిల్లీ, ముంబై నుంచి కూడా ఇక్కడికి భోజనానికి వస్తారు వాళ్ళు. అదే వాళ్ళ వర్క్ చూసుకొని ఇక్కడ భోజనం చేసేసి వెళ్తారు. అట్లాగే చాలామంది లైన్లకు వచ్చే మాలాగా ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా సరే వాళ్ళ మధ్యాహ్నం భోజనం అయితే ఆంజనేయ మెస్లోనే జరుగుతుంది. అది అప్పటి నుంచి 12 సంవత్సరాల నుంచి నేను వస్తున్నానండి, అప్పటి నుంచి ఇప్పటికి కూడా సేమ్ ఇదే క్వాలిటీ, చాలా బాగుంటుంది భోజనం చాలా అండి. అప్పుడు 60-70 రూపాయలు ఉండేదండి, అంతే. థ్యాంక్ యూ బ్రదర్, బాయ్. నా పేరు నాంచారయ్య. వస్తూ ఉంటాం. చీరాలు కాదు, ఇక్కడ ఈపురిపల్లి. ఐటమ్స్ అన్నీ బాగుంటాయి. ఉప్పు బాగుంటుంది, పచ్చడి కానీ బాగుంటుంది, సాంబార్ కానీ, ఉల్లగడ్డ కానీ బాగుంటుంది, రైస్ కానీ వేడి, అసలు ఇది భలే ఉంటుంది. నేను ఎప్పుడు ఇక్కడికే వస్తాను, చీరాలు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చాను. బాగుంది, ఇలాగే ఉండాలి. ఇంట్లో తిన్నట్టే, కర్రీస్ కూడా బాగుంది, టేస్ట్. ఇక్కడ చీరల్లో సింపుల్ అన్నం తినాలండి, ఇక్కడికే రావాలి. అసలు ఒక్కళ్ళని అడుగుతుంటే వాళ్ళ ఇంట్లో మనుషుల గురించి మనకి చెప్తున్నట్టుంది. నేనైతే ఆశ్చర్యపోతున్నాను. అంటే ఒక ఫుడ్కి, అంటే ఒక మామూలుగా ఏదైనా మనం బయట తినే ఫుడ్కి ఇంతలావున వాల్యూ ఇస్తారా ఒక మనిషికి? ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి తెచ్చుకున్న పేరండి. నేనేదో మీకేదో బుసు కొట్టడం కాదు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేదానికే నేను ఇంకొద్దిగా రుచిగా ఎక్కువైపోయింది. లోపల ఉన్న లాలాజలం కూడా ఉవ్వూర్లుడి తినాలని అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలకి, అంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. ఈరోజైతే మనకి పులిహార, మంచి మెత్తగా ఉండే రైసు, తర్వాత దోసకాయ పచ్చడి. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి సమ్మరు, మంచి ఆవకాయతో వచ్చింది, ప్లస్ ఇంకప్పడాలు మనకి తెలిసింది. అయితే ఇక్కడ వస్తే మాత్రం పులిహార మాత్రం మిస్ కావద్దు, నిజంగా చాలా బాగుంది పులిహార. తర్వాత గుత్తంకాయ కూర కానీ, దోసకాయ పచ్చడి కానీ, ఉల్లగడ్డ తాలింపు కానీ అన్నీ బాగున్నాయి. మా బ్రదరు నేను వచ్చామన్నమాట. అసలు ఏ ఐటమ్ని వదలబుద్ది అయితే లేదు. చాలామంది రివ్యూ బాగా ఇచ్చారు. కూర్చోడానికి మాకైతే ఒక 20 నిమిషాలు టైం అయితే పట్టింది, ఎందుకంటే అంత రష్గా ఉంటారు. చాలా మంచి పేరు ఉంది, ఓన్లీ వెజ్, 0 నాన్ వెజ్ అన్నమాట. ఇక్కడ బాగా వెజ్ ఇష్టపడే వాళ్ళైతే ఇక్కడ మీల్స్ అల్టిమేట్. ఓనర్ గారు కూడా చిన్న స్థాయి నుంచి శివ గారు, ఒంగోలులో ఉన్న వ్యక్తుల పేర్లు అందరి పేర్లు చెప్తున్నాడు ఆయనకి. పుట్టి అంతా పుట్టి పెరిగి అంతా ఆయన విద్య అంతా నేర్చుకుంది ఒంగోలు అయిపోయినంట. అది బాగా సంతోషం అనిపించింది. చాలామందికి తెలిసి ఉంటుంది శివన్న గారు. ఈ వీడియోతోటి మన ఒంగోలు వాళ్ళకి మళ్ళీ పరిచయం అయినట్టుగా అనుకోవచ్చు. చీరాలు అయితే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు, చాలా ఆప్యాయంగా పలకరించాడు. ఇక్కడికి రాగానే ముందు మీల్స్ కంటే కూడా ఆయన పలకరింపే నాకైతే కడుపు నిండిపోయింది. ఎందుకంటే తెలియని వాడు వస్తే, తెలిసిన వాళ్ళు కనపడితే పలకరిస్తే ఆనందమే వేరనమాట. మొత్తానికి ఇక్కడ సాంబార్ కానీ, రసం కానీ, ప్రత్యేకంగా పెరుగు చట్నీ, పొట్లకాయ పెరుగు చట్నీ ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో వెరైటీ స్టైల్లో పెరుగు చట్నీ ఉంటుంది, చాలా బాగుంది పెరుగు చట్నీ అయితే. ముఖ్యంగా పులిహార అయితే మనకి గుళ్ళో ప్రసాదంలాగా భలే టేస్టింగ్గా ఉంది.
దాసకాయ దోసకాయ పచ్చడి కానీ వంకాయ కానీ అన్నీ బాగున్నాయి. రైస్ కూడా చాలా బాగుంది. చాలామంది తిన్నాక కూడా అసలు ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం అయితే జీరో అండి. ఇక్కడ ఫ్రీగా అరిగిపోద్దని కూడా చాలామంది అయితే చెప్తున్నారు. అది చాలా సంతోషం అనిపించింది. ఇంకో మాట కూడా ఏంటంటే మనం బయట ఊరికి వచ్చినప్పుడు మనం ఎక్కడెక్కడ తిరిగి ఉంటాము, బాగా టైడ్ అయిపోయి ఉంటాము. కడుపు నిండా మనసు నిండా మంచి రుచికరమైన భోజనం తిన్నప్పుడు ఆ సంతోషం కానీ ఆ తృప్తి కానీ వేరన్నమాట. ఎన్నున్నా కానీ అన్నానికి మించింది ఏం లేదంటారు. అన్నీ బాగున్నాయి, టేస్ట్ అన్నీ బాగున్నాయి. మీరు కానీ చీరాలు వస్తే ఖచ్చితంగా వీరాంజనేయ మెస్లో టచ్ చేయండి, మీ అందరికి నచ్చిద్ది. ఈ సెంటర్ కూడా వీరాంజనేయ మెస్ సెంటర్ అని కూడా అంటారంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లాగే ఏ ఏ ఊళ్ళల్లో మంచి మంచి ఫుడ్ ఎక్కడెక్కడ ఉందనేది ఎంక్వైరీ చేసి 10 మందిని కనుక్కొని వాటి వివరాలు మీకు చెప్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఆల్రెడీ ఫ్లెక్సీ మీద నెంబర్ ఉందండి, దాన్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, రూట్ మ్యాప్ కూడా ఇస్తున్నాను. ఒకసారి కాల్ చేసి వెళ్ళండి. సీట్లు అయితే ముందుగానే చెప్పుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది కాబట్టి మీరు ముందుగా రిజర్వేషన్ చేసుకుని వెళ్ళడం మంచిది. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్, ప్లీజ్ సపోర్ట్ మీ.